వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేమనవాడ పట్న శివారులోని వ్యాపార క్షేత్రాలను బుధవారం రోజున కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిశీలించారు. పంట చేతికొచ్చిన దశలో కురిసిన భారీ ఈదురుగాలులు వర్షంతో నేలపాలు కావటం బాధాకరమని దీనిపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే దృష్టి సారించి నష్టపోయిన రైతులను ఆదుకొని వారికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సంగస్వామి, లింగంపల్లి కిరణ్, కూరగేల శ్రీనివాస్, రాజు రైతులు ఉన్నారు. వడగల వర్షానికి చేతికొచ్చిన పంట నేలపాలైనది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వడగల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఏ రోజు కూడా ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. రైతులకు మేము అడ్జస్ట్ను విజేస్తున్నాం అని చెప్తే సరిపోదు. రైతులకు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. కాబట్టి ఈ వడగల వర్షం వల్ల నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఉంది. ఒక హెక్టార్కు 25,000 రూపాయల చొప్పున వీళ్ళందరికీ చెల్లించాల్సిన బాధ్యత టిఆర్ఎస్ పార్టీపై ఉన్నదని వడగండ్ల వర్షం వల్ల భారీ ఈదురుగాలుల వల్ల చేతికొచ్చినటువంటి వరి పంట పూర్తిగా ధ్వంసమైనటువంటి అనేక గ్రామాల్లో ప్రస్తానిక వార్తలు వేనల పట్టణంలో మరి మహాలక్ష్మి వీధి 300 కావ సత్రం వెనుకున్నటువంటి ఇంచుమించు 70 నుంచి 80 ఎకరాల వరి పొలాన్ని చూడడం జరిగింది. మొత్తం కూడా వడగల్ల వర్షం వల్ల పడిపోయి ధాన్యం రాలిపోయి రైతు తీవ్రంగా నష్టపోయింది. ఆ రైతు యొక్క ఆవేదన గద్ద వచ్చి కోడి పిల్లలను తనుకుపోయినట్టు చేతికొచ్చిన వరి పంట వడగల్ల వల్ల నష్టపోయిందని మొన్న నాగారం చుట్టుపక్కల గ్రామాలు ఈరోజు ఇక్కడ నూకలమర్రి వేనల పట్టణానికి అనేక గ్రామాల్లో ఈ వడగండ్ల వల్ల నష్టపోయినట్టు రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకొని వారికి పెట్టుబడులు ఒక ఎకరానికి 26,000 పైన ఈరోజు ఇట్లానే కొనుగోలు చేయమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వం మద్దతు ఇచ్చే ధర 13%. కానీ ఇప్పుడు 14% ఇంకా తగ్గిపోతున్న రైతుకు తరుగుదల, రైతుకు నష్టం జరుగుతుంది. కానీ కొనుగోలు మాత్రం ఆలస్యం జరుగుతుంది. ఇది సరైనది కాదనమాట చెప్తున్నాం. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి, తడిసే ధాన్యం కొనుగోలు చేయాలి. నిన్నటి రోజు ఏదో వడగల్ల వల్ల నష్టపోయినటువంటి ఆయా గ్రామాలు ఈరోజు వేనాడ పట్టణంలో పరిశీలన జరుగుతుంది. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు యొక్క నష్టం అంచనాలు వేసి వాళ్ళకి వెంటనే నష్టపరిహారం ఈరోజు పెట్టుబడులు అందివేయాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏఓ గారు కూడా రైతుల పక్షాన మేము మాట్లాడగానే వారు కూడా వచ్చి తప్పనిసరిగా పరిశీలిస్తామంటారు. కాబట్టి వెంటనే రైతుకు నష్టపరిహారం అందివేయాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నూరు కాపు సత్రం కనుక 80 ఎకరం దాకా ఉన్నాయి పొలాలు రైతులై. ఎక్కువ నిన్నటి గాలివానకు సాయంత్రం పూట 4 గంటలకి సిరిసిరి చంపితే మొత్తం రాళ్లతో వర్షాలు అన్ని అంటే అడ్డం పడ్డది, అడ్డు రాలినాయి. ఒక్క అధికారి కూడా వేసాక వాళ్ళు ఒక్కనాటి కూడా అచ్చు లేదు, చూసు లేదు. మాకు ఎప్పటికి కూడా నష్టమైనా అందు లేదని అంటే ఎమ్లవాడ పటవాసం అని ఒక పేపర్లలో ఆడ ఇట స్టేట్మెంట్ ఇచ్చుడు చేసుకుంటూ పోడు మందే కానీ మాకు ఎప్పుడు న్యాయం జరగలేదు. దయచేసి మాకు ఒకసారి న్యాయం జరగాలి, లేకపోతే ఇక మేము మందాకి సచ్చుడే. దయచేసి పెద్దలు ఆదుకోవాలి.